నమస్తే, నా పేరు లహరి. మీరు చూస్తే ట్రూత్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి ప్రాంతంలోని వివిధ క్వారీ క్రషర్ లో పనిచేస్తున్న డ్రైవర్ తదితర మోటార్ కార్మికుల సమ్మె పోరాటం నేటికి 12వ రోజుకి చేరింది. కార్మికులు మొక్కవోని దీక్షతో చైతన్యంతో తమ సమ్మెను వివిధ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 25/12/2020 కార్మికుల యూనియన్ కమిటీ నాయకులు అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారిని కలిసి న్యాయమైన డిమాండ్లను ప్రతిపాదనను వివరించారు. సామరస్యమైన ఒప్పందానికి పరిష్కరించడానికి కార్మికుల చట్టాల అమలుకు తగిన సహాయంని అందించాలని, కార్మికుల ప్రతినిధులను గురించి చర్చిస్తామని, కార్మికుల చట్టాల అమలుకు కృషి చేస్తామని, సామరస్యమైన పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలియజేశారు. 28/12/2020 వైజాగ్ జాయింట్ లేబర్ కమిషనర్ గారి వద్ద 2వ దఫా చర్చలు జరగనున్నాయి. అప్పటి వరకు కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని కార్మికుల నాయకులు తెలియజేశారు. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో సుమారు 30-40 వరకు స్టోన్ క్రషర్స్ ఉన్నాయి. ఈ క్రషర్స్ ద్వారా స్టోన్స్ కానీ వచ్చి, చిప్స్ కానీ వచ్చి సమీప విశాఖ జిల్లా మొత్తం కూడా సరఫరా చేస్తూ ఉన్నాయి. అయితే ఇతర జిల్లాలకు కూడా ఈ సరఫరా జరుగుతూ ఉంది. అయితే ఈ 37 క్రషర్లు నమ్ముకుని సుమారు 25 సంవత్సరాల నుంచి 250 మంది మోటార్ కార్మికులు కూడా ఇందులో పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే 2017లో ఇటు కార్మికులకి అటు యాజమాన్యం కూడా ఒక అగ్రిమెంట్ కూడా కుదిరింది. ఈ 2 సంవత్సరాల తర్వాత ఎంతైతే జీతం చెల్లిస్తా ఉన్నామో దానిపై 3,000 పెంచుతామని, ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయాలు కూడా పెంచుతామని, అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ కార్మికుల సమ్మె ఫలితంగా జీతం అయితే పెంచారు తప్ప ఎటువంటి సంస్థ నుంచి వచ్చే గుర్తింపు కార్డుల దగ్గర నుంచి కానీ వచ్చే అపాయింట్మెంట్ లెటర్స్ ఏమీ కూడా ఇవ్వలేదని, విధి నుంచి తొలగిస్తున్నారని నిష్ఠారాజ్యంగా ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని నిరాహార దీక్షలు చేసినా కూడా యాజమాన్యాలు సరిగ్గా స్పందించట్లేదని, నిష్ఠారాజ్యంగా కార్మికులు తొలగిస్తూ ఉన్నారని, తమకి భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలని గత 15/12/2020 అంటే 10 రోజులుగా కూడా ఇక్కడ కార్మికులు సుమారు 250 మంది మోటార్ కార్మికులు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు, సమ్మె చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమ్మెలో భాగంగా వీళ్ళు శాంతియుతంగా సమ్మె చేస్తూ ఉన్నారు తప్ప ఎటువంటి విధంగా అంతరాయాలు కలిగించట్లేదు. అయితే యాజమాన్యులు ఎవరు కూడా ఇటువైపు రావట్లేదని, కనీసం చర్చలు కూడా పెరగట్లేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నెలలో 15 రోజులు తమ 24 గంటలు పనిచేస్తే సుమారు 10,000 నుంచి 15,000 వరకు వేతనం చెల్లిస్తున్నారని, చాలీ జీతాలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని ఇక్కడ కార్మిక నేతలు మనతో చెప్తా ఉన్నారు. అయితే మనతో పాటు కార్మిక నాయకులు ఉన్నారు. వాళ్ళకి ప్రధానమైన డిమాండ్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ గత 10 రోజులుగా మీరు చేస్తున్న సమ్మెకి యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటి? మాకు కనీస వేతనాలు అమలు కావాలండి. తర్వాత ఏంటంటే కార్మికులకి గ్యారంటీ అనేది ఉండడం కోసము వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్, జాయినింగ్ డేట్లతో అపాయింట్మెంట్ ఆర్డర్స్ కావాలని ప్రత్యేకమైన డిమాండ్ అండి. అలాగే పే స్లిప్లు కూడా ఇవ్వాలండి. ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏం దొరుకుతుందంటే వాళ్ళకి గ్రాడ్యుటీ దొరుకుతుంది. పే స్లిప్ల వల్ల ఏంటంటే జీతం ఎంత అని తెలిస్తే దాని మీద పిఎఫ్ కూడా అమలు అవ్వడానికి అవకాశం ఉంది సార్. ఈ రెండు కూడా గత 30 ఏళ్ళ బట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు ఇస్తానని అగ్రిమెంట్ రాస్తున్నారు, కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి ఏమీ చెందట్లేదు సార్. నిర్ధారణంగా వాళ్ళందరినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఈ డిమాండ్లలో భాగంగానే ఈ ప్రధానమైన డిమాండ్లుగా మేము పెట్టుకొని ఉన్నాము. అయితే ఇప్పుడు ఉన్న జీతాల మీద కూడా కొంత పెంపుదలు చేయమని యాజమాన్యాన్ని అడుగుతున్నాము. దానికి యాజమాన్యాలు ఎవరూ కూడా చర్చలకు వచ్చే పరిస్థితి అయితే లేదు. కానీ మీకు యూనియన్ ఉంది, యూనియన్ లేకపోతేనే మేము మీతో మాట్లాడతాము. కాబట్టి యూనియన్ లేకుండా ఉంటేనే మాకు ఇండిపెండెంట్గా మాట్లాడండిన్న విధానం తీసుకొని ఈ 15 రోజులుగా సమ్మెకు కారకులు అయ్యారు యాజమాన్యాలు. ఇందులో భాగంగానే మరి కార్మిక శాఖ అధికారులు ఏం చేస్తున్నారని తమను అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. లోకల్లో ఉన్నటువంటి ఆర్డీఓ గారి దగ్గర విషయం తీసుకెళ్తే స్వచ్ఛందంగా లోకల్ లేబర్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వారికి రిఫర్ చేయడంతో ఆమె రిజిస్టర్ పోస్టులతో యాజమాన్యానికి నోటీసులు పంపితే ఒక్క ఓనర్ కూడా నోటీసులు తీసుకోకుండా రిటర్న్ చేసేశారు. ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండడంతో జేసీఎల్ గారి సమక్షంలో మేము దీన్ని పెట్టడం జరిగింది. జేసీఎల్ గారి దగ్గర పిలిచినప్పుడు కూడా, 3 జిల్లాల అధికారి పిలిచినప్పుడు కూడా వాళ్ళు రాలేని పరిస్థితి. ఈ విషయాన్ని లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన అయితే మాత్రం మీకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు హామీ ఇచ్చారో దాని ప్రకారంగా మేము చట్టాలు అమలు చేస్తాము, కార్మిక చట్టాలు ఖచ్చితంగా అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి 2 సార్లు చర్చలు జరిపారు. ఆ చర్చల్లో భాగంగానే యాజమాన్యాన్ని పిలవటం కూడా జరిగింది. వాళ్ళు కొంతవరకు వచ్చారు, 2,000 రూపాయలు మాత్రమే ఇస్తానంటున్నారు, మిగతా కార్మిక చట్టాల గురించి అడగొద్దంటున్నారు. ఎమ్మెల్యే గారు అయితే మాత్రం పక్కాగా మీకు పే స్లిప్లు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ ప్రభుత్వం మీకు ఖచ్చితంగా ఇప్పిస్తుందని నిన్న జరిగినటువంటి చర్చల్లో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఉన్న జీతాల మీద కొంత పెంపుదల చేసేది కూడా మా ప్రయత్నం చేస్తాము కొద్ది రోజుల్లోనే అని చెప్పేసి గట్టి హామీ నిన్న చర్చల సందర్భంగా ఇవ్వడంతో మేము వెనక్కి వచ్చి సమ్మెను కొనసాగిస్తున్నాము. రేపు 28వ తారీఖున కూడా జాయింట్ లేబర్ కమిషనర్ అక్కయ్యపాలెం వారి దగ్గర 11:30 చర్చలు ఉన్నాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం యాజమాన్యానికి, ఆ చర్చలకైనా సరే మీరు వచ్చి సామరస్యమైన ఒప్పందం చేసుకుంటే కార్మికులు సామరస్యంగా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మీరు ఈ
అంటే మెరుగైనటువంటి జీతభత్తాల కోసమే కానీ పెట్టిన డిమాండ్ ఏదైతే ఉందో అంతా కావాలని వాళ్ళు కోరుకోవట్లేదు. కొంచెం జీతాలు పెంచి ఈ ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో అవి అమలు చేయమని మాత్రం వాళ్ళు కోరుతున్నారు. ఆ హామీ ప్రభుత్వం ఇచ్చింది, మేనేజ్మెంట్ కూడా సామరస్యంగా స్పందించాలని కోరుతూ మేము ఎదురు చూస్తూ ఉన్నాము. రేపు 28వ తారీఖునటువంటి జేసీఎల్ గడ్డ జరిగిన చర్చల్లో మాకు సానుకూలమైనటువంటి సమాచారం వస్తుందని కార్మికులు ఆశిస్తున్నారు. ఆ ఆశల్ని మీరు ఒమ్ము చేయకుండా సమ్మెను విత్డ్రా చేసుకునే పద్ధతుల్లో మీరు సానుకూలంగా ఉండాలని మేము మేనేజ్మెంట్ను కోరుతూ ఉన్నాము. దానికి మేనేజ్మెంట్ వారి రెస్పాండ్ ఎట్లా ఉంటుందనేది రేపు చర్చల తర్వాత కానీ విషయం తెలియదు.